नमस्ते, वेलकम टू स्पॉटलाइट। एपीलो राजकीय परिणामालु वेगंगा मारुतुन्नाया, राज्याधिकार पोराटंलो कापुलु विजयं साधिस्तारा, जनसेनानी पवन्नु मुख्यमंत्री कुर्चीलो चूडालनुकुंटुन्ना हरिराम जोगय्या लक्ष्यं नेरवेरेना, जनसेन राज्याधिकार साधनलो जोगय्या कीलकमवुतारा। మచిలీపట్నం వేదికగా జనసేన 10వ ఆవిర్భవ సభ జరగబోతోంది. ఈ సభని గతం కంటే మిన్నగా కనీవిని ఎరగని తీరున నిర్వహించాలని ఆ పార్టీ సకల ఏర్పాట్లు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు నిర్వహించే సభ కాబట్టి ఏపీలోని మొత్తం రాజకీయం కూడా ఆ వైపుగా ఆసక్తిని చూపిస్తోంది. పవన్ ఏం మాట్లాడతారు అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. గత ఏడాది ఆవిర్భవ సభలో పవన్ వైసీపీ సర్కార్కి అల్టిమేటం జారీ చేశారు. వైసీపీకి యాంటీగా అన్ని పార్టీల్ని కూడగట్టి ముందుకు వస్తాయని ప్రకటించారు. వైసీపీని గద్దె దించడమే జనసేన టార్గెట్ అని స్పష్టంగా ప్రకటించారు. ఆ తర్వాత పవన్ చంద్రబాబు రెండు పర్యాయాలు భేటీ కావడంతో అందరూ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురిస్తుందని భావించారు. పవన్ కూడా గౌరవప్రద పొత్తు అయితే ఓకే అన్నారు. అయితే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ తెలుసుకోలేరని ఎలా అనుకోగలం? పవన్ కళ్యాణ్ అనుమానించిందే నిజమైంది. టీడీపీ తన బుద్ధిని బయటపెట్టడం షురూ చేసింది. ఓవైపు బలమైన నేతల్ని జనసేనలోకి వెళ్లకుండా లాగేసుకోవడం, ఇంకోవైపు జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ పరిణామాలతో పవన్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమకి కూడా అధికారంలో వాటా కావాలన్నది జనసేన ఆలోచన. ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నదే జనసేన నేతల మాటగా ఉంది. తమకి ఒకటో రెండో మంత్రి పదవులు కాదు, ముఖ్యమంత్రి పదవి కావాలన్నది ఆ పార్టీ నుంచి వస్తున్న డిమాండ్. అంతేకాదు కాపు సామాజిక వర్గం నుంచి కూడా అదే రకమైన డిమాండ్ వస్తుంది. పొత్తులపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో బందరు సభలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. స్నేహం నటిస్తూనే వెనక నుంచి గోతులు తవ్వుతున్న టీడీపీకి పవన్ బందర్ సభలో జలకివ్వబోతారన్న ప్రచారం ఇంకోవైపు జోరుగా సాగుతోంది. ఎప్పుడూ వైసీపీనే విమర్శించే పవన్ ఈసారి రెండవ వైపు కూడా చూస్తారని అంటున్నారు. అంటే తెలుగుదేశం మీద కూడా విమర్శలు ఉంటాయా అన్నదే ఇప్పుడు డౌట్గా ఉందట. తెలుగుదేశం ఏలుబడిలో జరిగిన తప్పుల్ని పవన్ తన స్పీచ్లో ఎత్తుకుంటారా అన్న దానిమీద కూడా చర్చ సాగుతోంది. ఏపీలో థర్డ్ ఫోర్స్ గా జనసేన రావాల్సిన అవసరాన్ని పవన్ గట్టిగా నొక్కి చెప్పే క్రమంలో ఏపీలో ఇప్పటిదాకా పాలన సాగించిన జగన్తో పాటు చంద్రబాబు మీద కూడా విమర్శలు చేసే అవకాశాలైతే లేకపోలేదు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ స్పీచ్ మాత్రం ఈసారి ఉత్కంఠని రేపుతోంది. ఆయన ప్రసంగం ఏపీ రాజకీయాల్ని ఊపేసే స్థాయిలోనే ఆవేశపూరితంగా సాగుతుంది అని అంటున్నారు. బందర్ సభకి ముందే ఏపీకి చేరుకున్న పవన్ ఈ నెల 11 నుండి 14 వరకు అక్కడే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 11న బీసీ సభలో పాల్గొన్న పవన్ తాజాగా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్యతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జోగయ్య పవన్ భేటీతో టీడీపీ వైసీపీ శిబిరాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే మాజీ మంత్రి హరిరామ జోగయ్య పూర్తిగా జనసేన వైపే వెళ్లబోతున్నట్లుగా పావులు కదుపుతున్నారు. ఇంతవరకు కొంచెం శ్రేయోభిలాషిగా కొంచెం సలహాదారుగా ఉన్న జోగయ్య ఇప్పుడు ఫుల్ టైం జనసేనకే కేటాయించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా జోగయ్య సలహాలిస్తున్నారు. జోగయ్య అనుభవం పవన్కి పనికొస్తుంది అన్న చర్చ జరుగుతోంది. జనసేనకు మద్దతుగా క్షేత్రస్థాయిలో కాపుల్ని కూడగట్టే ప్రక్రియ కూడా జోగయ్య మొదలుపెట్టేశారు. కా
కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపై నిలబెట్టేందుకు జోగయ్య ప్రయత్నిస్తున్నారు. కాపు సంక్షేమ సేనతో జనసేనకి మద్దతు ప్రకటింపజేశారు. ఆ సంస్థకు ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడు కావడం విశేషం. పైగా కాపు సంక్షేమ సేన సభ్యులంతా జన సైనికులేనని జోగయ్య ప్రకటించారు. జోగయ్య పవన్ల సమావేశంలో కాపు సంక్షేమ సేన కీలక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో జోగయ్య మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు. కొన్ని అభ్యర్థుల్ని జనసేన ముందుంచారు. జోగయ్య ప్రసంగంలోని కీలక అంశాల్ని చూస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్థల సంక్షేమమే తమ సంస్థ ఆశయమని, తామెవరికీ వ్యతిరేకం కాదన్నారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. కాపు సంక్షేమ సేన సభ్యులందరూ జన సైనికులే అని, జగన్ పోవాలి, పవన్ రావాలన్నది కాపుల అంతిమ లక్ష్యమన్నారు. కాపు సామాజిక వర్గంలో 80% మంది పేదలే ఉన్నారని, ఒక్క దామోదరం సంజీవయ్య మినహా మిగతా పాలకులంతా కాపులకి అన్యాయం చేసిన వారే అన్నారు. కాపులకి రిజర్వేషన్ కల్పిస్తే వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతారని, తద్వారా తమ ఆధిపత్యానికి గండి పడుతుందనే భావనతోనే కాపులని కూరలో కరివేపాకులా వాడుకుని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండు వేల 14లో సీఎం అయిన చంద్రబాబు కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినా అమలు చేయడంలో చిత్తశుద్ది చూపలేదన్నారు జోగయ్య. ఇక కాపుల ఓట్లతో జగన్ గద్దెనెక్కారు. ఇప్పటి వరకు 5% రిజర్వేషన్ గురించి నోరు మెదపకుండా నాటకమాడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, అక్కడ న్యాయం జరగకపోతే కాపు రిజర్వేషన్ సాధించేందుకు ఉన్న ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ని సీఎం చేసుకుని సేనాని ప్రమేయంతో కాపు రిజర్వేషన్ సాధించుకుంటామన్నారు. ఇక పొత్తులపై కూడా హరిరామ జోగయ్య తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రాక్షస పాలన నుంచి ప్రజల్ని విముక్తి గావించేందుకు విపక్షాలన్నీ కలిసి రాష్ట్ర ఆధిపత్యాన్ని తమ చేతుల్లో పెడితేనే సాధ్యపడుతుందని ఓ విపక్ష నేత కోరుకోవడం విడ్డూరంగా ఉందంటూ చంద్రబాబు తీరుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి మచ్చలేని, పేదల హితుడు, కుటుంబరహిత, కులరహిత, ఏ కోర్టు కేసులు లేని పవన్ చేతుల్లో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం క్షేమంగా ఉంటుందని ఆకాంక్షించారు. విదేశీ విద్యకు అర్హులైన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు సహాయం చేయడం, 2, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం, 3, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వారికి పేదోడు కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయడం, లేచుకుంటూ పనిచేసే మహిళలకు చేదోడి కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయడం. ఏ కుటుంబం కూడా సరిగా వెళ్ళండి. కాపుల సమస్య ఒక్క రిజర్వేషన్ వస్తేనే తీరిపోయేది కాదని మరికొన్ని డిమాండ్స్ ని కూడా జోగయ్య వినిపించారు. వారు ఆర్థికంగా బలపడాలంటే ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందచేయాలని, జనసేన ప్రభుత్వం వస్తే పలానా సంక్షేమాలు అందచేస్తామన్న భరోసా అధ్యక్షుడి నుంచి రావాలన్నారు. జనసేన మేనిఫెస్టోలో కాపులకు ఏం చేయాలో కూడా జోగయ్య సూచించారు. ఏడాదికి 4,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకి గాను 20,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కి అందచేయాలన్నారు. అర్హులైన విద్యార్థులకి స్కాలర్షిప్లు, విదేశీ విద్యకు అర్హులైన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. అర్హులైన వారందరికీ వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఏటా 100,000 కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని, అది కూడా బడుగు వర్గాలకి మరో 5 ఉపాధి కల్పించే కండిషన్పై ఇవ్వాలన్నారు. KG-PG వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి నెలకి 2,000 రూపాయలు, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న ఆడపడుచులకి కాపు నేస్తం ద్వారా నెలకి 2,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ సంక్షేమ పథకాల్ని కాపులతో పాటు బడుగు బలహీన వర్గాలందరికీ అందజేయాలన్నారు. తామొకటి, వారొకటి కాదన్నారు. అందరం ఆర్థికంగా వెనకబడిన వారమే అన్నారు. అంతేకాదు బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా పేరు కృష్ణా జిల్లాకి, దామోదరం సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకి నామకరణం చేయాలన్నారు. తమ ప్రపోజల్స్ ని పరిశీలించాలని, సాధ్యపడే వాటిని మాత్రమే ఆమోదించి జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఉదాహరించాలని జోగయ్య సూచించారు. మా యొక్క నినాదం కొంచెం ఎక్సెన్స్
బీజేపీకి ఆర్ఎస్ఎస్ అలాంటిదో జనసేనకి కేఎస్ఎస్ అలాంటిది అనేటువంటిది మా యొక్క నిర్ణయం. మా సంస్థ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాల ప్రకారమే మేము నడుచుకుంటూ ఉంటుంటాం. ఈ సంస్థకు ఒక ఆనరీ అధ్యక్షుడు, ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక ట్రెజరరు, ఒక ఉపాధ్యక్షుడు. ఈ సంస్థకు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక ట్రెజరరు, ఒక ఉపాధ్యక్షుడు, ఒక యువ విభాగం అధ్యక్షుడు, ఒక మహిళా విభాగం అధ్యక్షురాలు, ఒక రైతు విభాగం అధ్యక్షుడు ఉన్నారు. రెండు మూడు జిల్లాలకు ఒక కోఆర్డినేటర్, ప్రతి జిల్లాకు, నియోజకవర్గాలకు, మండలాలకు అధ్యక్షులతో కూడినటువంటి కమిటీలు ఆవిర్భవించి ఉన్నాయి. విదేశాల్లో 25 మంది కమిటీ సభ్యులు, 200 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి రెండు వాట్సాప్ గ్రూపులు, ఒక గ్రూపులో 500 నుంచి 1000 వరకు సభ్యులు ఉన్నారు. ఇది మా సంస్థ యొక్క మౌలికమైన రూపాన్ని మీకు తెలియపరుస్తున్నా. హరిరామ జోగయ్య మాత్రమే కాదు, బీసీ నాయకులు సైతం పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఎందుకు కోరుకుంటున్నారు? మార్పు దిశగా జనసేనాని పవన్ అడుగులు వేస్తున్నారా? కులాలను కలిపే రాజకీయానికి శ్రీకారం చుట్టారా? బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో సేనాని చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? ఏపీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కాపులు కలిస్తే రాజ్యాధికారం వేరే వారికి దక్కదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను కాపులకు మాత్రమే నాయకుణ్ణి కాదన్నారు. మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, బీసీలు రాజ్యాధికారం అర్థించడం కాదు, సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవ్వరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావడం లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని పవన్ ప్రశ్నించారు. 5 ఏళ్ల అధికారాన్ని 2000కు అమ్ముకుంటున్నాం. రోజుకు రూపాయికి మన ఓటు అమ్ముకుంటే ఎప్పటికీ మనకు రాజ్యాధికారం దక్కదు. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఎదగడమంటే వేరే వాళ్లను తగ్గించడం కాదన్నారు పవన్. తనను ఒక కులానికి మాత్రమే పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారన్న పవన్, తాను కాపులకు మాత్రమే నాయకుణ్ణి కాదని, అన్ని కులాలకు నాయకుడనని చెప్పారు. బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు, దళిత ఉపకులాలు, ఇలా బీసీ అన్ని కులాలు కాపులు కలిస్తే రాజ్యాధికార దిశగా ఇంకెవరు రాకుండా చేయగలరు అనేది అందులో ఉదహరించండి. మేబీ ఆ ప్రాతిపాదికను అనుకుంటే అందరూ మాట్లాడతారు, కానీ 1964 నుంచి దాదాపు 50 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు తేలేకపోయారు? ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు తేలేకపోయారు? ఈ కాంబినేషన్ అనేది అర్థం చేసుకుంటే, అందరూ కంకణమై కట్టుకుంటే మీరు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇందాక మేడం చెప్పినట్టుగా మీరు ఎంబీసీలను ఇంత రిజర్వేషన్లో పెట్టాలని అడగాల్సిన అవసరం లేదు. మీరే రాజ్యాధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత కావాలనేది మీరు చేసుకునే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం అడిగితే ఎవరు ఇవ్వరు. మనం దేహి అని అడిగే కొద్దీ ఎవరు ఇవ్వరు. ఇందాక పెద్దలు ముచ్చల నాయుడు గారు చెప్పినట్టుగా 50 పైసలకి, అంటే ఇచ్చే 2000 రూపాయల ఓటు, ఒక ఓటుకి 2000 రూపాయలకి 5 సంవత్సరాలకు విభజించి ఒక రోజు చొప్పున మాట్లాడితే 10 రూపాయి. 10 రూపాయికి మనం ఓటు అమ్మేసుకుంటున్నామనే ఒక ఈ ఆలోచన మనలో తలెత్తకపోతే ఎప్పటికీ మనం గులాంగిరే చేయాల్సి వస్తుంది. మీరు బీసీలు ఎదగడం అంటే, దళితులు ఎదగడం అంటే, మిగతా కులాలు ఎదగడం అంటే, మిగతా అధికారం చెలాయిస్తున్న కులాలు తగ్గడం అని కాదు, మనం ఎదగడమని అర్థం తప్ప ఇంకొకటి తగ్గించడం కాదు.
ఇక బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆకాంక్షించారు. ఒక్క కాపుల వైపు నుంచి మాత్రమే కాకుండా 60% పైగా ఉన్న బీసీలు కూడా పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. కాగా ఈ సదస్సులో పలువురు వక్తలు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఇదే క్రమంలో బీసీ నేతలు పవన్ ముందు ఒక డిమాండ్ ఉంచారు. టీడీపీ బీజేపీలను వదిలివేయాలని, ఒంటరిగా పోటీ చేయాలని నినాదాలు చేపట్టారు. ఆ రెండు పార్టీలను వదిలివేసి వస్తే బీసీలు జనసేనకు అండగా ఉంటారంటూ నినాదాలు చేశారు. పవన్ వరుసగా బీసీలు కాపులతో మీటింగ్లు పెడుతుండటం టీడీపీ వైసీపీలకు టెన్షన్ పుట్టిస్తోంది. కాపులు బాగుపడాలి అని అనుకుంటే, సాధికారత రావాలంటే ఒక్క తరం నాయకులు మటుకు త్యాగానికి సిద్ధం కావాలి. వ్యక్తిగతంగా పదవులను దాటి రాజకీయ సాధికారత కోసం ప్రయత్నం జరిగితే కాపులు ఇంకెప్పటికీ కూడా దేహి అని అడుక్కునే పరిస్థితికి రాదు. మీరు 10 మందికి ఇచ్చేవారు అవుతారు, కానీ దేహి అని అడిగేవాళ్ళు. ఏపీలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ కాపు. ఇప్పటి వరకు ఆ కులానికి రాజ్యాధికారం దక్కలేదు. అంతమంది సంఖ్యాబలం ఉండి కూడా ఎందుకు కాపులు రాజకీయంగా వెనుకబడుతున్నారు? అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ను సీఎం చేయడం ద్వారా కాపుల ఆకాంక్ష నెరవేర్చుకోవాలని భావిస్తున్నారా? కాపులు నిజంగా కాపు కాసేవారిగా మిగిలిపోయారు. పల్లకి మోయడం తప్ప ఆ పల్లకిలో ఎక్కి ఊరేగే అవకాశం వచ్చినా అందిపుచ్చుకోలేని పరిస్థితి కాపులది. సంఖ్యాబలంగా రాష్ట్రంలో కాపులది అగ్రస్థానం. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలైతే ఉన్నాయి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పక్కన పడేస్తున్నాయి. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం రూపంలో రాజ్యాధికారానికి అవకాశం వచ్చిన కాపులు జారవిడుచుకున్నారు. 2019లో పవన్ ను అందలమెక్కించలేకపోయారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నది సగటు కాపు సామాజిక వర్గం సుదీర్ఘ స్వప్నం. అటువంటి అవకాశం రాజకీయ సమీకరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో కాపులు జగన్ చంద్రబాబుల వైపు ఉంటారా, లేదంటే పవన్ కు కాపు కాస్తారా అన్నది తేలాల్సి ఉంది. జనసేన టీడీపీ కలిస్తే జగన్ ఇంటికే పరిమితమవడం ఖాయమన్నది పలు సర్వేలు చెబుతున్న మాట. అలాగే టీడీపీ జనసేన వైసీపీలు విడివిడిగా పోటీ చేస్తే హంగ్ వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ జనసేన కలుస్తాయని అందరూ ఊహించారు. అయితే సేనాని బాబుకు షాక్ ఇస్తూ గౌరవప్రద పొత్తు అంటూ 50-50 పవర్ షేరింగ్ డిమాండ్ ను చెప్పకనే చెప్పేశారు. దీంతో పవన్ ను బెదిరించి తమ దారిలోకి తెచ్చుకోవాలని చూసింది టీడీపీ. స్నేహం నటిస్తూ వెనుకు నుంచి గోతులు తీయడం స్టార్ట్ చేసింది. ఇదంతా పసిగట్టిన పవన్ టీడీపీకి దూరం జరగాలని భావిస్తున్నట్లు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే కొన్ని కాపు సంఘాలు టీడీపీ జనసేన పొత్తును వ్యతిరేకిస్తుండగా మరికొన్ని కాపు సంఘాలు మాత్రం జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నాయి. అటువంటి కాపు సంఘాలు సీట్లు ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం బాబును ప్రశ్నించకుండా స్తబ్దుగా ఉండటం వెనుక మతలబేంటో అంతు చెక్కడం లేదు. పొత్తు ఉంటే ఎన్నికలకు చివరి 2 నెలల ముందు సీట్ల పంపకాలు జరిపితే అతి తక్కువ సమయంలో జనసేన అభ్యర్థులు ఎన్నికలకు సమాయత్తమవడం కష్టంతో కూడుకున్న పని. ఎమ్మెల్యే ఎంపీగా ఎవరు పోటీ చేయాలన్నా కనీసం ఆయా అభ్యర్థులకు తక్కువలో తక్కువ 7 టైం కావాలి. నియోజకవర్గంలో ప్రచారానికి తిరగాలన్నా జనానికి నమ్మకం కలిగించాలన్నా 2 నెలల సమయం సరిపోదు. అదీగాక అప్పటి వరకు క్యాండిడేట్లను ప్రకటించకుండా తాత్సారం చేస్తే సరిగ్గా 2 నెలల ముందు పొత్తు అంటే జనసేనకు తీరని నష్టమే. చివరాఖరకు ఎలాగూ క్యాండిడేట్లు లేరు కాబట్టి జనసేనకు 10-15 సీట్లు ఇస్తామని చంద్రబాబు మెలిక పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలే అధికారం కోసం దేనికైనా తెగించే బాబు జనసేనను నమ్మించి వెన్నుపోటు పొడవడని గ్యారంటీ ఏంటన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే పవన్ పై భారీ కుట్రగానే దాన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు కన్ఫర్మ్ అంటూ పుకార్లు రేపుతున్నారు చంద్రబాబు. ఓటర్లపై మానసికంగా దాడి చేస్తూ కుట్రపూరితంగానే అలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్న చంద్రబాబును కాపు సంఘాలు కూడా నిలదీయడం లేదు.
స్తబ్దుగా ఉన్న కాపు సంఘాలు ఈ విషయంలో చంద్రబాబుకు బహిరంగ లేఖ ఎందుకు రాయడం లేదో అర్థం కావడం లేదంటున్నారు పరిశీలకులు. జనసేన టీడీపీ పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించడం లేదు అని ప్రశ్నించాల్సిన కాపు సంఘాలు మౌనాన్ని ఆశ్రయించడం సరికాదని, కాపు సంఘాలు కూడా అమ్ముడుపోయాయా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. జనసేన టీడీపీ కలవాలని కోరుకుంటున్న కాపు సంఘాలు పైకి పవన్ సీఎం అభ్యర్థిగా ఉండాలని మాటలు చెబుతున్నా, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబును మాత్రం ప్రశ్నించలేకపోతున్నాయి. జనసేనను రాంగ్ ట్రాక్ ఎక్కించి చివరాఖరిలో 2 నెలల ముందు పవన్ బలం ఇదేనంటూ తక్కువ చేసి చూపుతూ తక్కువ సీట్లు వచ్చేందుకు కొన్ని కాపు సంఘాలే కారణం కాబోతున్నాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. స్వాతంత్ర్యం అనంతరం ఆధిపత్య వర్గాలే రాష్ట్ర పాలన చేస్తున్నాయి. దామోదరం సంజీవయ్య లాంటి దళిత నేతలు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కుట్రలతో ఆయనను గద్దె దిగేలా చేశారు. కాపులు బీసీలు కలిస్తే ఎక్కడ తమ కోటలు కూలుతాయో అని రిజర్వేషన్ విషయంలో ఈ రెండు వర్గాలకు చిచ్చు పెడుతూ అగ్రకుల పాలకులు రాక్షసానందం పొందుతున్నారు. అనాదిగా కులాలను విభజించు పాలించు సూత్రంతో అగ్రకులాలు రాజ్యమేలుతూ వస్తున్నాయి. అయితే కాలమెప్పుడూ ఒకేలా ఉండదు కదా. అగ్రకుల పాలకుల కుట్రలను గమనించిన నేటితరం బీసీ యువత అందరివాడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే రాష్ట్రం బాగుంటుందని, సమాజంలో అన్ని వర్గాలు బాగుపడతాయన్న సూత్రాన్ని గమనించారు. అందుకే జనసేన జెండా పట్టి పవన్ సీఎం కావాలని కోరుతున్నారు. మరోవైపు ఎస్సీ వర్గంలో కూడా పవన్ మీద నమ్మకం కలుగుతోంది. తమను రాజకీయంగా వాడుకుంటున్న అగ్రకుల పార్టీల కంటే పవన్తో ఉంటే భవిష్యత్ బాగుంటుందని నమ్ముతున్నారు. ఇలా పవన్ కోసం జనసేన జెండా పట్టుకుంటున్న బీసీ ఎస్సీ వర్గాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. జనసేనని పవన్ కుల రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇతర పార్టీల మాదిరిగా వర్గాల వారీగా రాజకీయం చేయరు. కేవలం అన్ని కులాలకు సమాన అవకాశాలు ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అదే ఇప్పుడు ఇతర వర్గాలను జనసేన వైపు ఆకర్షిస్తోంది. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు, పాలక అగ్రకులాలకు మాత్రం కాంట్రాక్టులు. అనాదిగా దళిత బహుజనులకు అడుగడుగునా జరుగుతోన్న అతిపెద్ద అన్యాయమిది. రాష్ట్రంలో అధిక సంఖ్యాక వర్గాలు అగ్రకుల పార్టీలకు ఇంకెన్నాళ్లు బానిసత్వం చేయాలి. కాపు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇకనైనా శాసించే స్థాయికి ఎదుగుతారా, లేదంటే ఎప్పటికీ యాచిస్తూనే మిగిలిపోతారా? సామాజిక న్యాయం సాకారమయ్యేదెప్పుడు అన్న ప్రశ్నలు ప్రస్తుతం కాపు ఎస్సీ బీసీ వర్గాల యువతలో చర్చకు వస్తున్నాయి. సామాజిక న్యాయం సమాజంలోని అన్ని కులాలకు జనాభా దామాష ప్రకారం రాష్ట్ర సంపద చేరినప్పుడే సామాజిక న్యాయం సాకారమవుతుంది. అయితే స్వాతంత్ర్యం వచ్చింది మొదలు నేటి వరకు అదింకా కలగానే మిగిలిపోయింది. కేవలం 2 అగ్రకులాలు మాత్రమే రాజ్యాధికారం అనుభవిస్తూ వస్తున్నాయి. ఇతర కులాలు మాత్రం నేటికీ తమ బతుకుల్లో వెలుగులు లేక ఆర్థికంగా పాతాళానికి దిగజారిపోతూ చీకటిలో మగ్గుతున్నాయి. బహుజన కులాలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా తమను తాము మెరుగుపరుచుకోవలసి ఉంది. ఇప్పటికీ కూడా మార్పు సాధించలేకపోతే భవిష్యత్తు తరాల ముందు దోషులుగా మిగిలిపోవలసి వస్తుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై కొన్ని దశాబ్దాల నుంచి పెత్తనం సాగిస్తోన్న అగ్రకుల రాజకీయ పార్టీల పట్టు చేజారిపోయే పరిస్థితి మొదలైంది. కులాలను కలుపుతూ ముందుకు సాగుతున్న జనసేన దూకుడుతో తమ కోటలకు బీటలు వారుతాయన్న భయం అగ్రకుల పార్టీలలో స్పష్టంగా కనిపిస్తోంది. బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన అగ్రకుల పార్టీలు తమ వారికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అన్ని పదవులను తమ వర్గాలకే కట్టబెడుతున్నాయన్నది రహస్యమేమీ కాదు. అగ్రకుల పార్టీల హయాంలో ఏ సామాజిక వర్గానికి పదవులు దక్కుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నామినేటెడ్ పోస్టులు పొందినవారు, కీలకమైన పదవులు దక్కించుకున్నవారు ఏ సామాజిక వర్గాలకు చెందినవారో లెక్క తీస్తే అందరికీ వాస్తవాలు అర్థమవుతాయి. ఆనాడు బడుగు బలహీన వర్గాల మద్దతుతో బలపడిన వంగవీటి మోహన రంగ బహుజనులకు నాయకునిగా ఎదిగారు. రంగ వెంట ఎస్సీ ఎస్టీ
బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. రంగా ముఖ్యమంత్రి అయితే ఇక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో ఆయన్ను అంతమొందించారు. రంగా చనిపోయాక చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన కుళ్ళు కుట్రలతో ఆయన్ను రాజకీయాల నుంచి నిష్క్రమించేలా చేశారు. అయితే మొండి ఘటం పవన్ కళ్యాణ్ వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం అందించాలన్న లక్ష్యంతో పోరాటం కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వచ్చిన జనసేనను కూడా అణచివేయాలని అగ్రకుల పార్టీలు స్కెచ్లు వేస్తున్నా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ది చిరంజీవిల మెతక మనస్తత్వం కాదని, అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు పోరాటం చేస్తారని, బలహీన వర్గాల రాజ్యాధికార స్వప్నం పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని, ఈ నేపథ్యంలో కాపు దళిత బహుజనులంతా పవన్ కళ్యాణ్కు అండగా నిలవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదేమైనా జనసేన ఈసారి అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అటు బీసీ ఎస్సీలు ఇటు కాపులు కోరుకుంటున్నారు. మరి రాజకీయ పరమపద సోపాన పఠంలో సరికొత్త ఎత్తులతో దూసుకుపోతున్న జనసేనని పవన్ అనుకున్న లక్ష్యం సాధిస్తారా, టీడీపీ వైసీపీలను తోసి రాజని సింహాసనాన్ని అధిష్ఠిస్తారా అన్నదే కాలమే తేల్చాలి.